పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యపడుతుందని మండపేట నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు అన్నారు. ఈ రోజు సీతారామ కమ్యూనిటీ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తోట త్రిమూర్తులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు ఆద్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. ఈ సమావేశంలో కర్రి పాపారాయుడు, వేగుళ్ల పటాభిరామయ్య, చౌదరి దూలం వెంకన్న బాబు, వల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి విధంగా, రైతాంగాన ఆందోళన చెందేటువంటి విధంగా ఆయన మాట్లాడటం చూసాం. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు అనేటువంటిది ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది నూటికి నూరు పాళ్ళు అవాస్తవం. ఇటువంటి మోసపూరితమైనటువంటి మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవాలన్నటువంటి పరిస్థితి ఆందోళన చెందక్కర్లేదు అనేటువంటిది మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి లాంటిది. ఈ రాష్ట్రానికే కాదు, ఉభయ రాష్ట్రాలకే కూడా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. దీంట్లో 90% ఈ ప్రాజెక్టు వల్ల మేలు జరిగేటువంటిది ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు మేలు జరుగుతుంది. ఉత్తరాంధ్ర వరకు ఈ ప్రాజెక్టు యొక్క నీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. త్రాగునీరు, సాగునీరు, త్రాగునీరు సాగునీరే కాకుండా బహుళార్థక ప్రాజెక్టు ఇది. దీనివల్ల కరెంట్ ఉత్పత్తి అయ్యేటువంటి ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో. ఈ ప్రాజెక్ట్ అయితే చాలా వరకు వ్యవసాయ అవసరాలతో పాటు, మంచినీళ్ళ అవసరాలతో పాటు పవర్కు కూడా చాలా వరకు ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు గురించి మేం చేసాం అనేటువంటిది చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి గత పాలకులకి ఈ సందర్భం కొన్ని వాస్తవాలు మీకు మింగుడు పడకపోయినప్పటికీ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మాకైతే ఉంది. ఏమంటే మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, ఈ ప్రాజెక్టు ఎప్పుడో ఇందిరాగాంధీ గారు కానీ నెహ్రూ గారి టైంలోంచి ఉన్నటువంటి ప్రాజెక్టు. చాలామంది ముఖ్యమంత్రులు దీనికి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితులు కూడా చేశాం. కానీ అంజీ గారు కూడా శంకుస్థాపన చేయడు, ఒక కొబ్బరికాయ కొట్టి దీన్ని శంకుస్థాపన చేశారు తప్పితే దీనికి ఒక రూపాయన్న ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు గతంలో లేవు.